మరి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కరోనా వైరస్ ను నిలువరించడంలో మరి యొక్క ప్రభుత్వం వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ కానీ కేరళ వంటి రాష్ట్రాలు మనం చూస్తే మరి వాళ్ళు ఈ యొక్క వైరస్ నిలువరించడంలో సఫలీకృతం అవుతూ ఉంటే మన రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఈరోజు కరోనాను నిలువరించడంలో మరి మనం మరి విఫలమవుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా మరి కనపడుతూ ఉంది. మరి ఇందులో ప్రత్యేకించి మనం రోజు కూడా వైఎస్ఆర్ నేతలు చెప్తూ ఉన్నారు, ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క టెస్టులు అత్యధికంగా చేస్తామని. కానీ వాస్తవంగా చూస్తే ఈరోజు ఏదైతే ప్రజలకు కూడా అనుమానాలు ఉన్నటువంటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటినే ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సిపి నేతలు కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ వాళ్లే చేసుకుని ఏదో ఈ రాష్ట్రంలో అత్యధికంగా మేము టెస్టులు చేస్తున్నామని మరి ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఈ టెస్ట్ ఫలితాలు కూడా చూస్తూ ఉంటే మరి చాలా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఎంత దురదృష్టం అంటే మరి చనిపోయినటువంటి 2 రోజుల తర్వాత ఆ వ్యక్తికి పాజిటివ్ ఉందని చెప్పేటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అంటే మరి యొక్క టెస్టుల ఏదైతే పరీక్షల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏంటనేది చాలా క్లియర్ గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇటువంటి ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మరి యొక్క కరోనా మరణాలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. పాజిటివ్ కేసులు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఈవేళ సౌత్ ఇండియాలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పెంచుకుంటూ పోతామంటే ఏదో పెన్షన్లు అనుకున్నాం ఈ కరోనా కేసులా అని చెప్పి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, రికవరీ మరి తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి నిజాలన్నింటినీ కూడా దాచిపెట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈ రకంగా కరోనా నియంత్రణలో మరి వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం మరి యొక్క నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు చూస్తుంటే మరి కరోనా మీద వాళ్ళు దృష్టి పెట్టవలసినటువంటి పరిస్థితి నుండి పక్కకు తప్పుకుని ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడంలోనూ చంద్రబాబు నాయుడు గారి పేరు జపం చేయడంలోనే వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ కరోనా నియంత్రణలో మాత్రం సరైనటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు ఈ అంబటి రాంబాబు లేకపోతే ఈ యొక్క పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు రావట్లేదు, మరి ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఎందుకు ఉంటున్నాడు అని చెప్పి ఈవేళ సామాన్యుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క వైఎస్ఆర్సిపి మంత్రులు కానీ ఈ వైఎస్ఆర్సిపి నాయకులు అడిగేటువంటి ఈ ప్రశ్నలకు ఈవేళ సామాన్యుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. ఆ రోజు తిత్లీ ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజు కనీసం ఆ తుఫాను వచ్చినటువంటి ప్రాంతాలకి ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతానికి ప్రక్కనే ఉండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోతే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోస్ చాలా క్లియర్ గా ఉన్నాయి ప్రతి సామాన్యుడి దగ్గర. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం నువ్వా నేనా, ఖజానా నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా, అధికార యంత్రాంగం నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా, ముఖ్యమంత్రిగా చేయవలసినటువంటి బాధ్యత నీదా నాదా అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అవన్నీ కూడా మర్చిపోయి మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు గురించే మాట్లాడుతూ సమయాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఈ వైసీపీ నాయకులు ఇటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కూడా ప్రజలు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలో చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్తూ ఉంటే ప్రజల మధ్య చంద్రబాబు నాయుడు గారు హీరోలాగా నిలుస్తూ ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి
ప్రెస్ ముందుకు వచ్చినటువంటి ప్రతిసారి కూడా జీరోగా ప్రజల ముందు నిలబడుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ ఈ యొక్క వైసీపీ నాయకులు కానీ ఈ యొక్క వైసీపీ మంత్రులు కానీ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు జపం చేయడానికి అదే ఒక కారణం అని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు, మరి ఇంత లాక్డౌన్ 2 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ పనులు లేక పస్తులు ఉన్నటువంటి పేదవారికి కనీసం 1 రూపాయి సాయం చేయనటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ 2 నెలల నుంచి పాపం పనులు లేక, అందులో ప్రత్యేకించి చేతి వృత్తులు వారు, కుల వృత్తులు వారు ఇవాళ పనులు లేక పస్తులు. మరి ఎంత అన్యాయం అంటే ఈరోజు నేను చూస్తూ ఉన్నా నాయి బ్రాహ్మణులు కానీ, రజికులు కానీ, చేనేత వర్గాల వారు కానీ, గోల్డ్ స్మిత్ వర్కర్స్ కానీ, కొబ్బరి దింపు కార్మికులు కానీ, కళ్ళు కార్మికులు కానీ, కుమ్మరి మరి కమ్మరి వడ్రంగి ఇలా చెప్పుకుంటూ పోతే దగ్గర దగ్గరే 130 చేతి వృత్తులు కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 నెలల నుంచి పనులు లేక ఇవాళ పస్తులు ఉన్నటువంటి స్థితిలో మరి వాళ్ళకి 1 రూపాయి సాయం చేయనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ చరిత్రలో నిలబడుతున్నటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే మొన్న 1000 రూపాయలు ఇచ్చారు, ఆ 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయలకి కనీసం 1 రూపాయి కూడా కలపాలనేటువంటి, 1 రూపాయి అయినా కలిపి పేదలకు ఇవ్వాలనేటువంటి ఆలోచన అసలు ఈ ముఖ్యమంత్రికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మన ప్రక్కనే ఉన్నటువంటి మరి కేరళ కానీ, మరి అదేవిధంగా ఢిల్లీ కానీ కేంద్రం 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలకి 4000 రూపాయలు కలిపి 5000 రూపాయలు మొదట విడతగా ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ 1000 రూపాయలకి 1 రూపాయి కూడా కలపకుండా మరి ఈవేళ ప్రజలకు ఇచ్చాడంటే మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి మరి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఈవేళ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రావద్దని, బయటికి రావద్దని ఒక పక్కన చెప్తూ వాళ్ళకి రావాల్సినటువంటి నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి కావాల్సినటువంటి రేషన్ ఏవైతే ఉందో, మరి వాళ్ళకి ఇంటికి అందించవలసినటువంటి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందలేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ కేరళ వంటి రాష్ట్రంలో మరి అక్కడెక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థ లేదు. ఈవేళ కేరళలో వాలంటీర్ వ్యవస్థ లేకపోయినప్పటికీ రెవెన్యూ వ్యవస్థతోటి ఈవేళ కేరళలో ప్రతి ఇంటికి కూడా 10 రకాల సరుకులు, కందిపప్పు దగ్గర నుంచి సోపు వరకు కూడా ఈవేళ కేరళలో ఇంటింటికి పంపించి సక్సెస్ అవుతే 4000 కోట్ల రూపాయలు సంవత్సరానికి జీతాలు ఇస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థను నువ్వు పెట్టుకుని ఎందుకు నువ్వు ఉచితంగా నిత్యావసరాలు ఇవ్వలేకపోతున్నావు? ఆఖరికి కేంద్రం ఇస్తున్నటువంటి రేషన్ ని కూడా ఇంటికి నువ్వు ఎందుకు చేర్చలేకపోతున్నావో సమాధానం దమ్ముంటే ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ మంత్రులు చెప్పాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మరి దగ్గర దగ్గర మేము చూస్తే గత బడ్జెట్లో అంటే చాలా మంది మంత్రులు ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదో అప్పుల్లో ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం లేదు అని వీళ్ళు చాలా మదన పడిపోతూ ఉన్నారు. మరి ఆ రోజు 2014లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో గూడు లేదు, నీడ లేదు, రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో కూడా 16000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజు ఎక్కడా కూడా ఉద్యోగస్తులకి 1 రూపాయి జీతం తగ్గించడం కానీ, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 30-40 సంవత్సరాల్లో జరగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిది అవుతే ఈరోజు మరి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక గూడు నీడ ఉన్నటువంటి స్థితిలో కూడా గత బడ్జెట్లో 30000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదనంగా ఆదాయం వచ్చిన తర్వాత కూడా మొన్న కేంద్ర ప్రభుత్వం మరి ఏదైతే 2500 కోట్ల రూపాయలు, 1500 కోట్ల రూపాయలు, 4000 కోట్ల రూపాయలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సాయం అందించినటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న ఏదైతే మరి విరాళాలు పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ కి 500 కోట్ల రూపాయలు మరి ఈవేళ ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా
మరి ఏ సాయం చేయడానికి కూడా నీకు మనసు రావడం లేదంటే, ఏ సాయం చేయడానికి కూడా నీకు చేతులు రావడం లేదు అని అంటే, అంటే గత బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు అదనంగా సంపాదించి కేంద్రం నుంచి 4,000 కోట్ల రూపాయలు సాయం అందుకొని, ఎవరైతే మరి ఈ యొక్క డొనేషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు 500 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందుకుని ఇవాళ పేదలకి ఒక్క రూపాయి సాయం చేయడానికి ఎందుకు మనసు రావడం లేదు? పేదలకి 1 కేజీ బియ్యం అదనంగా ఇవ్వాలని ఎందుకు నీకు మనసు రావడం లేదు? ఎందుకంటే మొన్న మేము చూసాం ఏదైతే రేషన్ మరి 29వ తేదీని ఇచ్చారు. ఎవరు ఇచ్చారు 29వ తేదీని? ఏదైతే ప్రతి నెల కూడా రెగ్యులర్గా ఇచ్చేటువంటి రేషన్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్గా ఇచ్చేటువంటి రేషనే మొన్న 29వ తేదీని ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా కరోనా పేరు చెప్పి 1 కేజీ బియ్యం అదనంగా మీరు ఇచ్చారా అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే 1 రూపాయి పెట్టి కొనుక్కోవలసినటువంటి బియ్యం ఆ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇచ్చారంతే 29వ తేదీన. మరి పంచదార ఇస్తే పంచదారని కూడా మీరు 10 రూపాయలు పెట్టి అమ్ముకున్నటువంటి పరిస్థితి దుస్థితి మొన్న మేము రేషన్ షాపుల దగ్గర చూసినటువంటి స్థితి. మరి మొన్న ఏదైతే 15వ తారీఖున 2వ విడత ఇచ్చినటువంటి రేషన్ అంతా కూడా కేంద్రం ఇచ్చినటువంటి రేషన్, అదేవిధంగా మొన్న 30వ తేదీన ఇచ్చినటువంటి రేషన్ 3వ విడత ఏదైతే ఉందో మరి అది కూడా కేంద్రం ఇచ్చినటువంటి రేషన్. మళ్ళీ కేంద్రం ఇంకొక విడత రేపు 15వ తేదీన కూడా మళ్ళీ ఇంకొక విడత కేంద్రమే రేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం కందిపప్పు ఇస్తే ఆ కందిపప్పును కూడా ఈ రాష్ట్రంలో సరఫరా చేయలేక శనగలిచ్చి చేతులు దులుపుకున్నటువంటి అసమర్థ ప్రభుత్వం మీది వేళ. ఈ రకంగా కేంద్రం ఇప్పటికే 2 విడతలు ఇచ్చి ఇంకొక విడత రేషన్ ఇస్తూ మరి ఇప్పటికే 1,000 రూపాయలు ప్రతి వ్యక్తికి అందించి మళ్ళీ ఈ మే జూన్ జూలై ప్రతి నెల కూడా 500 రూపాయలు మరి వేళ ఖరీఫ్ కళ్యాణ్ కింద మళ్ళీ కేంద్రం ఇచ్చేటువంటి ఆలోచనలు. అంటే ఈ రకంగా కేంద్రం కూడా ఇంత పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉంటే మరి అన్ని రకాలుగా కూడా ఆదాయం ఉన్నటువంటి స్థితిలో కూడా ఈవేళ ఈ ప్రభుత్వం మరి 1 రూపాయి పేదవాడికి ఇవ్వడానికి కానీ 1 కేజీ బియ్యం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి ఇవ్వడానికి కానీ చేతులు రావడం లేదు అని అంటే, మనసు రావడం లేదు అని అంటే, అంటే నీ ఫ్యాక్షన్ మనస్తత్వం ఈరోజు బయటపడుతూ ఉంది. మనుషుల ప్రాణాల కంటే మనుషుల ఆకలి కంటే మరి నీకు మరొకటి ఏదైతే నీ అవినీతి సామ్రాజ్యం ఏదైతే ఉందో దాని మీదే నీ దృష్టి తప్ప పేదల మీద పేదలి ఆకలి మీద పేదల కడుపు నింపాలనేటువంటి మానవత్వం నీకు లేదు అనేటువంటి విషయం ఈవేళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మేము మొన్న చూసాం ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సిపి రంగులు ప్రభుత్వ కార్యాలయాలకి వైఎస్ఆర్సిపి రంగులు వేయడానికి మరి 1,300 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. మళ్ళీ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మళ్ళీ వాటిని మళ్ళీ రంగులు మార్చడానికి ఇంకొక 1,300 కోట్ల రూపాయలు. అంటే ఈవేళ ఒక రంగుల పైన ఒక వైఎస్ఆర్సిపి రంగుల పైన 2,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి మనసు వచ్చింది, కానీ పేదవాడికి మాత్రం 1 రూపాయి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి రాకపోవడం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మొన్ననే మేము చూసాం ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో ఇటువంటి లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నువ్వు నీ వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్లకి 6,400 కోట్ల రూపాయలు నువ్వు ఇటువంటి క్లిష్ట సమయంలో వాళ్ళకి రిలీజ్ చేశావు అని అంటే వైఎస్ఆర్సిపి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి ప్రేమ ఈవేళ పేదవాడిపై నీకు లేదు అనేటువంటి విషయం ఈవేళ స్పష్టంగా ఈరోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి మరి తెలియజేసుకుంటూ, ఇటువంటి కరోనా నేపథ్యంలో కూడా ఇటువంటి విపత్తులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈవేళ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఈవేళ అవినీతి చుట్టూ తిరుగుతూ ఉండడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అభిమానించి మీ మీద నమ్మకంతో విశ్వాసంతో 151 సీట్లు ఇచ్చి మిమ్మల్ని గెలిపిస్తే ఈవేళ ప్రజల్నే మీరు కాటేస్తున్నటువంటి పరిస్థితి.
అంటే ఒక పాముకి పాలు పోసి పోషించినంత మాత్రాన ఆ పాము మళ్ళీ ఆ పోషించిన వ్యక్తినే ఎట్లా కాటు వేస్తాదో అట్లానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఆదరించి అభిమానించి 151 సీట్లు ఇచ్చి నేను గెలిపించారో ఆ ప్రజల్నే ఒక పాము మాదిరిగా ఈరోజు నువ్వు మళ్ళీ కాటేయడం చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇటువంటి కరోనా నేపథ్యంలో కూడా మరి ఇంత అవినీతి కార్యక్రమాలు రోజు మేము మీడియాలో ఇట్లా చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈవేళ ఏదైతే ఈవేళ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి, మరి యొక్క టెస్టింగ్ కిట్స్ లో కూడా మీరు అవినీతికి పాల్పడి దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైఎస్ఆర్సిపి మరి మంత్రులు జేబులో వేసుకున్నారంటే మరి ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మరి ఇంకొకటి ఉండుదా అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈవేళ సౌత్ కొరియా, మరి సౌత్ కొరియా నుంచి మరి 730 రూపాయలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ కిట్ కొనేటువంటి పరిస్థితి. మరి ఇదే భారతదేశంలో మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం అదే కంపెనీ నుంచి అదే దేశం నుంచి కేవలం 330 రూపాయలకి అదే కిట్ను కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 730 రూపాయలు, అదే కిట్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 330 రూపాయలు. మధ్యలో దగ్గర దగ్గర 100,000 కిట్లు అంటే 30 కోట్ల రూపాయలు గోల్మాల్ అయినటువంటి పరిస్థితి, 30 కోట్లు ఓసీపీ నాయకుల జేబులోకి వెళ్ళినటువంటి పరిస్థితి. దీని మీద బొగ్గన రాజేందర్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఈవేళ ఏదైతే మరి బొగ్గన రాజేందర్ రెడ్డి ఎవరైతే ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారు, మరి వాళ్ళ సోదరుడు ఎవరైతే హరిహరనాథ్ రెడ్డి మరి ఉన్నాడు, మరి హరిహరనాథ్ రెడ్డి మరి ఎలా ఏదైతే మరి ఆయన అదేవిధంగా ఏదైతే ఈ యొక్క టెస్టింగ్ కిట్లు ఆర్డర్ వచ్చినటువంటి మరి విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం, మరి వీళ్ళిద్దరూ కూడా కలిసి మరి వేళ మెస్సర్స్ ఇన్వెస్టెంట్ అడ్వైజర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వీళ్ళిద్దరూ కూడా డైరెక్టర్స్ గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఏదైతే డైరెక్టర్స్ గా ఉన్నటువంటి ఈ మెస్సర్స్ ఇన్వెస్టెంట్ అడ్వైజర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వీరికి ఉన్నటువంటి రిలేషన్ ని ఇద్దరు రిలేషన్ ఉపయోగించుకుని మరి ఏదైతే ఈ యొక్క విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ గా ఉన్నటువంటి శాండర్స్ మరి మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ ఆర్డర్ వచ్చింది అంటే దానికి గల కారణం ఈ యొక్క వీరిద్దరి సన్నిహిత్యం కాదా అని చెప్పి నేను ఈరోజు ఈ యొక్క బొగ్గన మంత్రి వారిని అడుగుతూ ఉన్నా. ఏదైతే ఈ హరిహరనాథ్ రెడ్డి గారు మరి మీ సొంత తమ్ముడు లేదా సొంత అన్నయ్య మీ బ్రదరు కాదా అని చెప్పి ఈ బొగ్గన రాజేందర్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ఇటువంటి టెస్టింగ్ కిట్స్ లో కూడా మరి ఈరోజు అవినీతికి ఇంత పెద్ద ఎత్తున పాల్పడడం అంటే ఇది సమంజసమా? ఇటువంటి టైంలో ప్రజలను ఆదుకోవాల్సినటువంటి టైంలో మరి వాళ్ళ రక్తాన్ని పీల్చేటువంటి విధంగా మీరు ఈరోజు ఇటువంటి అవినీతికి పాల్పడడం అనేది వీళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా మరి యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ డిఫరెన్స్ కూడా ఏంటంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సౌత్ కొరియా ఏదైతే ఉందో మరి ఆ దేశంతో డైరెక్ట్ గా వాళ్ళు మరి రిలేషన్ పెట్టుకుని ఆ 330 రూపాయలకి వాళ్ళు కిట్ని తెప్పించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా డైరెక్ట్ గా వీళ్ళు కంపెనీతో డిస్కషన్ చేయకుండా ఏదైతే ఇప్పుడు దళారీ కంపెనీ ఏదైతే ఉందో అంటే ఈ శాండర్స్ మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి దళారీ కంపెనీ ఏదైతే ఉందో ఆ దళారీ కంపెనీని ఆశ్రయించడం వల్లే ఈరోజు 30 కోట్ల రూపాయలు ప్రజాధనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోగొట్టుకున్నటువంటి మరి పరిస్థితి. మరి ఖచ్చితంగా ఇటువంటి కరోనా నేపథ్యంలో కూడా ఇటువంటి క్లిష్టం ఇటువంటి సమయంలో కూడా మరి అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అవినీతి చరిత్రలో పుట్టినటువంటి పార్టీగా మరి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నట్టుగా మాకు కనిపిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. ఏదైతే ఈవేళ సర్జికల్ కిట్స్ కానీ అదేవిధంగా మందులు కానీ మాస్కులు కానీ పీపీఈలు కానీ ఇలా దగ్గర దగ్గర నాకు తెలుసుండి ఈ మధ్యకాలంలో 500 కోట్ల రూపాయలు పెట్టి మరి ఇవన్నీ కూడా కొనుగోలు చేశామని చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మరి షార్ట్ టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి లేదు. మరి ఇందాక నేను చెప్పినటువంటి ఆ టెస్టింగ్ కిట్స్ లో కూడా ఛత్తీస్గఢ్ షార్ట్ టెండర్స్ ని పిలిచి 330 రూపాయలు కొనుగోలు చేసింది.
మనం షార్ట్ టెండర్స్ పిలవకుండా దళారీ కంపెనీకి ఇచ్చాం కాబట్టి 30 కోట్ల రూపాయలు మనం నష్టపోయాం. మరి అదేవిధంగా ఈరోజు 500 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసినటువంటి ఏవైతే ఈ యొక్క మరి మందులు కానీ సర్జికల్ కిట్స్ కానీ మాస్కులు కానీ పీపీఈలు కానీ ఏవైతే ఉన్నాయో మరి వాటిలో కూడా మీరు నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం ద్వారా మరి ఎన్ని 100 కోట్లు ఈ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందో మరి దాన్ని కూడా మీరు ఒక శ్వేతపత్రంలో ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా వేరే ఎక్కడ చూసినా కూడా మరి ఇళ్ల స్థలాల జాతర, మరి ఇళ్ళ పేదలకి ఇళ్ల స్థలాలు ఇమ్మంటే ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల్లో కూడా మీరు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ వినుకొండలో మరి సాక్షాత్తు అధికార పార్టీ శాసనసభ్యుడికి చెందినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు, ఎకరానికి 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఆ వైసీపీ నాయకుడి భూమిని ఈవేళ 14 లక్షల రూపాయలు పెట్టి ఈవేళ ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అంటే మరి ఇళ్ల స్థలాల పంపిణీలో కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందో. నిన్ననే మా పక్కనే ఈస్ట్ గోదావరిలో చూసాం, సంవత్సరానికి 8 నెలలు నీరు నిల్వ ఉండేటువంటి ఆవా భూముల్ని కూడా మీరు 1 లక్ష రూపాయలు అత్యధికంగా పెట్టి మరి ఇళ్ల స్థలాలకి మీరు మారుస్తున్నారంటే 8 కోట్ల రూపాయలు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల స్థలాలు పేరు చెప్పి జేబులో వేసుకుంటున్నారో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏదైతే ఈ నీటిలో ముంపు గురేటువంటి భూముల్ని మళ్ళీ చదును చేయడానికి 10 లక్షల రూపాయలు వాల్యూ ఉంటే ఈవేళ 50 లక్షల రూపాయలు పెట్టి ఈవేళ మీరు నామినేషన్ పద్ధతిలో చదును చేయడంలో కూడా ఈ యొక్క ఇళ్ల స్థలాల భూమిని చదును చేయడంలో కూడా మీరు వదలడం లేదనంటే ఈవేళ ఇటువంటి కరోనా నేపథ్యంలో ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా మీరు అవినీతి వైపు ఎట్లా ప్రయాణిస్తున్నారో ఈవేళ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి పేద ప్రజల పట్ల, మరి యొక్క కుల వృత్తుల వారి పట్ల, ఈ చేతి వృత్తుల వారి పట్ల మానవత్వంతో ముందుకొచ్చి మరి మొదట విడతకు 5000 రూపాయలు, 2వ విడతకు 5000, 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొక్కసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. సార్ మీడియా నుంచి రిపోర్టర్స్ ఉన్నారండి, మాట్లాడటానికి అడగండి సార్. మీ వైపు అన్మ్యూట్ చేసుకోండి. సార్ రామారాయుడు గారు, సార్ మీరు అంటున్నారు పాము పాలు పేదవాళ్ళ వాటిని ఓట్లు తీసుకొని ఇట్లాగో గవర్నమెంట్ వాళ్ళనే వేధిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు మీరు రూలింగ్ పార్టీ వాళ్ళు మాత్రము చీఫ్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యే అందరు కూడా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటారు, మా వైపే ఉన్నారు అనే పరిస్థితిలో ఉంది. దాని మీద మీ కామెంట్ సార్. ఇప్పుడు ఈరోజు పేదవాడి పరిస్థితి ఎట్లా ఉంది అనేది ఈవేళ గడప గడపకి ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటే మనకి చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఢిల్లీ, ఒక కేరళ ఇటువంటి రాష్ట్రాలు కేంద్రం 1000 రూపాయలు ఇస్తే 4000 రూపాయలు కలిపి 5000 రూపాయలు అదనంగా ఇచ్చినప్పుడు ఇక్కడ పేదవాడికి ఎందుకు మీరు కేంద్రం ఇచ్చిన 1000 రూపాయలకి అదనంగా 1 రూపాయి కలిపి ఇవ్వలేకపోతూ ఉన్నారు? అదేవిధంగా మరి 2029 మీరు ఇచ్చేటువంటి రేషను ప్రతి నెల కూడా రెగ్యులర్గా ఇచ్చేటువంటి రేషనే, అంటే 1 రూపాయి పెట్టి కొనుక్కునేది, అంటే 5 కేజీలు మనిషికి వచ్చే రేషను 5 రూపాయలకు పెట్టి కొనుక్కునేది 5 రూపాయలు లేకుండా చేశారు తప్ప కరోనా పేరు చెప్పి మీరు 1 కేజీ కూడా అదనంగా ఇచ్చినటువంటి స్థితి లేదు. మిగిలిన 2 టైమ్స్ అంటే మొన్న ఏప్రిల్ 15 కానీ మరి మొన్న ఏప్రిల్ ఎండింగ్ కానీ ఈ 2 టైమ్స్ కూడా ఇచ్చినటువంటి రేషన్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ది. అంటే ఈవేళ ప్రజలకి అడుగుతూ ఉన్నారు, మేము కూడా కింది స్థాయిలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏదైతే ఈవేళ పేదవాడు ఇంత కష్టకాలంలో, ఎందుకంటే 2 నెలల నుంచి ఈవేళ పాపం నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు బార్బర్ షాపులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు, రజకులు ఉన్నారు మరి వాళ్ళు ఏదైతే లాండ్రీలు కానీ ఇతర షాపులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు, చేనేత వాళ్ళు మగ్గాలు ఎక్కేటువంటి పరిస్థితి లేదు, కొబ్బరికాయ దింపులకి పనులు లేవు,
మరి ఇలా ప్రతి ప్రతి వర్గానికి కూడా గోల్డ్ స్మిత్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా షాపులు క్లోజ్ చేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చేతి వృత్తుల వారు కానీ కుల వృత్తులు గారు కానీ లేక కమ్మరి కొమ్మరి వడ్రంగి భవన కార్మికులు ఇప్పుడు వీళ్ళందరూ కూడా రెక్కాడతే కానీ డొక్కాడనేటువంటి స్థితి. ఈవేళ ఒక ఉద్యోగస్తుడో లేదా ఒక రైతు అంటే కొన్ని ఒక అప్పు అయినా పుడుతుంది వాళ్ళకి, కానీ నేను చెప్పినటువంటి కుల వృత్తులు చేతుల వృత్తుల వారికి వాళ్ళ కష్టమే పెట్టుబడి, వాళ్ళ స్వేదం వాళ్ళ చెమటే పెట్టుబడి, వాళ్ళకి వాళ్ళకి ఒక రూపాయి కూడా అప్పు పుట్టదు. అటువంటి వర్గాలు 2 నెలల నుంచి పలులు లేనటువంటి స్థితిలో అటువంటి వాళ్ళని ఆదుకోవలసినటువంటి మానవత్వం ధర్మం ఈ ప్రభుత్వానికి లేదా అని చెప్పి ఈవేళ అడుగుతున్నాం. కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ లేకపోతే యొక్క టాపిక్స్ ని డైవర్ట్ చేస్తూ ఈ ప్రభుత్వం కాలక్షేపం చేస్తుంది తప్ప రియల్ గా ఈ పేదలను ఎట్లా ఆదుకోవాలి, ఈ కరోనాను ఎట్లా నియంత్రించాలి, ఈ లాక్డౌన్ ని మనం ఎట్లా పాటించాలి, వీటి మీద ఎక్కడ కూడా వీళ్ళు రివ్యూస్ కానీ సమీక్షలు కానీ ఒక సిస్టమేటిక్ ఆర్డర్స్ నుంచి కానీ ఏమీ లేవు. అందుకే ఈరోజు కరోనాలో కూడా మనం ఇలా సౌత్ ఇండియాలోనే మరి ముందు వరుసలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఈ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలి అంటే కరోనాను వ్యాపించడంలో మాత్రం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తోంది, పేదలను ఆదుకోవడంలో మాత్రం ఫెయిల్యూర్ అవుతుంది. సార్ రామానాయుడు గారు, ఇప్పుడు రూలింగ్ పార్టీ లీడర్స్ రిపీటెడ్ గా అటాక్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా హైదరాబాద్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రావటం లేదని. దాని మీద ఎందుకు సార్ ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ కి రిలాక్సేషన్స్ వస్తున్నట్టుగా వింటున్నాము, స్టిల్ ఎందుకు నాయుడు గారు ఏపీకి రావటం లేదు? ఈరోజు మీరు చూసారు, ఈవేళ మీడియాలో కూడా మనం చూసాం, ఏదైతే ఈవేళ టీటీడీ చైర్మన్ మరి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు మరి వాళ్ళు బర్త్డే అని అంటున్నారు, ఎంతవరకు వస్తామో తెలియదు కానీ నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి. ఈవేళ లాక్డౌన్ ఉన్నటువంటి నేపథ్యంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రపంచంలోనే వాటికన్ సిటీ తర్వాత అత్యంత ఎక్కువ భక్తులు సందర్శించేటువంటి తిరుపతి దేవస్థానాన్ని మరి మనం తాత్కాలికంగా మూసివేసినటువంటి స్థితిలో ఈవేళ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం కుటుంబ సమేతంగా మరి తిరుపతి దేవస్థానంలో దర్శనం లభించినటువంటి పరిస్థితి. ఆయన నిన్న చూస్తే ఉదయం హైదరాబాద్ లో ఉన్నాడు, సాయంత్రం తిరుపతిలో ఉన్నాడు, ఉదయం దర్శనం చేసుకున్నాడు, సాయంత్రం ప్రకాశం జిల్లాలో ఉన్నాడు, మళ్ళీ రాత్రికి తాడేపల్లి చేరుకున్నాడు. అంటే ఈ వైసీపీ నాయకులకి ఈ యొక్క లాక్డౌన్ నిబంధనలు వర్తించవా? ఈ యొక్క వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి గారు హైదరాబాదు తిరుపతి ప్రకాశం జిల్లా మరి అదేవిధంగా రెడ్ జోన్ ఉన్నటువంటి మరి కృష్ణా జిల్లా ఇట్లా ఇన్ని తిరిగినా కూడా ఆయనకి క్వారంటైన్ ఉండదా? అంటే ఇక్కడ 2 రకాలు, ఆయనకి క్వారంటైన్ లేకపోవడమే కాకుండా ఈవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆయన కుటుంబ సమేతంగా ఆయన దర్శనం లభించడం, అంటే సామాన్యుడికి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం లేదు, ఈ యొక్క వైసీపీ పెద్దలకు మాత్రం ఈవేళ దర్శనాలు కుటుంబ సమేతంగా లభిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో ద్వంద్వ నీతి ద్వంద్వ పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ యొక్క గవర్నమెంట్ తీసుకొచ్చేటువంటి చట్టాలు కానీ యాప్లు కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్షం వాళ్ళని కట్టడి చేయడానికి ప్రతిపక్షం మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ యొక్క వైసీపీ నాయకులకి వైసీపీ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ చట్టాలు ఎక్కడ కూడా వర్తించట్లా. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా చూస్తాం ఈ రాత్రి మంగళగిరిలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడి మీద హత్యా ప్రయత్నం జరిగి అతను చాలా సీరియస్ కండిషన్ లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఈ రోజు కూడా ఎవరైతే అతని మీద దాడి చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పటికీ కూడా కేసు నమోదు చేయకపోవడం కానీ ఇప్పటికీ కనీసం వాళ్ళ అరెస్టులు కూడా జరగలేదు అని అంటే ఇలా ప్రతి విషయంలోనూ కూడా ఈ యొక్క ద్వంద్వ నీతి ద్వంద్వ పరిపాలన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఎందుకున్నారు? ఆయన చట్టాన్ని గౌరవించి
ఏదైతే ఆ రోజు శనివారం మరి ఆ రోజు ఎప్పుడు కూడా ప్రతి సాటర్డే మరి ఆయన ఫ్యామిలీ దగ్గరికి హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, ఇది వాస్తవం. ఆ రోజు శనివారం వెళ్ళారు, హైదరాబాద్ జనతా కర్ఫ్యూ ప్రకటించారు, సోమవారం నుంచే కంటిన్యూ లాక్డౌన్. ఇవాళ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మీద మరి ఈ యొక్క లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకూడదని ఆయన మరి హైదరాబాద్ లోనే ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన మీద వీళ్ళు కామెంట్స్. నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి ఏదైతే కృష్ణా జిల్లా అమరావతి వచ్చినా కూడా ఆయన ఇంటి దగ్గరే ఉండాలి. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఆయన గుంటూరు వెళ్ళడానికి, పశ్చిమ గోదావరి వెళ్ళడానికి, విశాఖపట్నం వెళ్ళడానికి అనుమతులు ఇస్తుంది ప్రభుత్వం. అక్కడ ఉన్న ఇంటి దగ్గర ఉండాలి, ఇక్కడ ఉన్న ఇంటి దగ్గరే ఉండాలి. అంతేకాదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తూ, ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చిస్తూ వాల్యుబుల్ పాయింట్స్, అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి సలహాలుగా సూచనలుగా ఆయన రోజు కూడా మీడియా ద్వారా కూడా ప్రజలకు అందిస్తూ, ఈవేళ ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఒక హీరోలాగా నిలబడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కు వచ్చిన ప్రతిసారి కూడా ఫెయిల్యూర్. అసలు ఏం చెప్తాడో ఏం మెసేజ్ ఇస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే ఈయన ప్రెస్ మీట్ కు వస్తే చేతులెత్తి దండం పెట్టి మరి ఈవేళ ప్రజలు ఒక జీరోగా ఈ జగన్మోహన్ రెడ్డిని మరి భావిస్తున్నటువంటి పరిస్థితి ఈవేళ కూడా. అందుకే నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రాలేదు అని ఏదైతే వైసీపీ నాయకులు సమాధానం చెప్పి అడుగుతూ ఉన్నారో, ఆ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారో, మరి దానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి తిత్లీ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు అప్పుడు ఏమీ కూడా నిబంధనలు లేవు, లాక్డౌన్ లేవు, కరోనా లాంటి వైరస్లు లేవు, అయినప్పటికీ కూడా ఆయన ప్రక్కనే ఉండి కనీసం ఆ యొక్క బాధితుల్ని పరామర్శించలేదని అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విరుసుకుపడ్డాడు. ఆ రోజు ముఖ్యమంత్రి నువ్వా నేనా, ఖజానా నీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా, అధికారుల యంత్రాంగం నువ్వు చెప్తే చేస్తారా నేను చెప్తే చేస్తానా, ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉందా నాకు బాధ్యత ఉందా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విరుసుకు పడినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆ రోజు కరోనా లేదు, లాక్డౌన్ లేవు, నిబంధనలు లేవు, అటువంటి స్థితిలో కూడా ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కసారి బాధితుల్ని పరామర్శించవయ్యా అంటే ఆ రోజు నువ్వు అటువంటి సమాధానం చెప్పావు. కానీ ఈరోజు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు ఉన్నాయి, ఒక సిస్టమ్ ఉంది, మరి ఇటువంటి సిస్టమ్ ఉన్నటువంటి సమయంలో మీరు చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో కరోనాపై మీరు ఏదైతే మీ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో ఆ ఫెయిల్యూర్ నుంచి ప్రజలను మరి పక్కదో పట్టించడానికి మరి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. సార్ సార్ రామానాయుడు గారు, ఎస్ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, ప్రూవ్ గనక చేస్తే నేను రాజీనామా చేస్తాను అని. ఇంకా అపోజిషన్ పార్టీస్ ప్రూవ్ చేయలేకపోయినాయా టెస్టింగ్ కిట్స్ విషయంలో? ఇప్పుడు చాలా క్లియర్ గా ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదైతే గవర్నర్ గారికి రాసినటువంటి లేఖలో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆయన, ఈ బుగ్గన రాజేంద్ర రెడ్డి గుమ్మడికాయల దొంగారంటే బురదాలు తడుపుకున్నట్టుగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఇటువంటి ప్రజల ముందుకు వచ్చి ఇటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ బుగ్గన రాజేందర్ రెడ్డి గారు ఈవేళ సమాధానం చెప్పవలసింది, ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ అనేది ఎవరికి వచ్చింది, ఏదైతే ఈ యొక్క విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్టర్ గా ఉన్నటువంటి శాండర్స్ మెడిసిన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ టెస్టింగ్ కిట్స్ ఆర్డర్ వచ్చింది. ఓకే, మరి ఈ యొక్క శాండర్స్ మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్ టెస్టింగ్ కిట్ ఆర్డర్ ఎందుకు వచ్చింది ఈ కంపెనీకి అని అంటే, ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నటువంటి విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం, అదే విధంగా ఈ బుగ్గన రాజేందర్ రెడ్డి గారి బ్రదర్ ఎవరైతే ఉన్నారో హరిహరనాథ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా డైరెక్టర్స్ గా మెస్సర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ యొక్క బొగ్గన రాజేందర్ రెడ్డి బ్రదర్ ప్లస్ ఏదైతే టెస్టింగ్ కిట్ వచ్చినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా ఉన్నట్టు విశ్వనాథ వెంకట సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. అంచేత ఈ యొక్క మెస్సర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇద్దరు డైరెక్టర్స్ గా ఉండి వీళ్ళిద్దరితోటి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని ఆ యొక్క వెంకట సుబ్రహ్మణ్యం డైరెక్టర్ గా ఉన్నటువంటి
శాండర్స్ మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ టెస్టింగ్ కిట్ వచ్చింది. ఇది ఓపెన్ గా తెలుస్తున్నటువంటి విషయం. ఇది నేను చెప్పక్కర్లా, గవర్నమెంట్ దగ్గరే ఆ యొక్క రిపోర్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గరే ఆ యొక్క కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ కంపెనీలు ఎవరెవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందులో రిజిస్టర్ అయి ఉన్నారు. అంచేత నేను బుగ్గన రాజేందర్ రెడ్డి గారు నేను అడుగుతూ ఉన్నా, ఈ హరిహర నాగరెడ్డి అని ఆయన మీ బ్రదరా కాదా? సమాధానం చెప్పండి, నెంబర్ వన్. రెండవది, ఈ హరిహర నాగరెడ్డి ఎవరైతే ఇప్పుడు ఈ శాండర్స్ మెడిసిన్ ప్రైవేట్ లిమిటెడ్ కి ఈ యొక్క టెస్టింగ్ కిట్ ఆర్డర్ మీరు ఇచ్చారో, ఆ యొక్క వెంకట సుబ్రహ్మణ్యం మీ బ్రదరు, ఇద్దరు కలిసి ఈ యొక్క మెస్సర్స్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్నారా లేదా? అంతే, ఈ రెండు మూడు విషయాల్ని బుగ్గన గారిని చెప్పమంటే ఆయన ఈ విషయాలను చెప్పడు, పిట్టకథలు చెప్తాడు, బుర్రకథలు చెప్తాడు, హరికథలు చెప్తాడు అసెంబ్లీలో పాడుతున్నట్టుగా. అంతే, ఈ బుర్రకథలు పిట్టకథలు హరికథలు కాదు మాకు కావాల్సింది. చాలా క్లియర్ గా అడుగుతూ ఉన్నాం, ఈ హరిహర నాగరెడ్డి మీ బ్రదరు కాదా అవునా, నెంబర్ వన్. రెండవది, ఏదైతే ఈ హరిహర నాగరెడ్డి మీ బ్రదరు ప్లస్ ఏదైతే ఇప్పుడు టెస్టింగ్ కిట్ తీసుకున్నటువంటి డైరెక్టర్ గా ఉన్నటువంటి వెంకట సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఇద్దరు కలిసి ఉన్నారా లేదా? ఈ చెప్పనండి, సమాధానం సరిపోతుంది.